హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు యశస్వి ఛానల్ నవరాత్రుల్లో ఏడవ రోజు అమ్మవారు శ్రీశైలంలో శ్రీ మహాగౌరిగాను అలానే విజయవాడలో శ్రీ దుర్గాదేవి అవతారంలోనూ మనకి దర్శనమిస్తారు ఈరోజు అమ్మవారిని శ్రీ దుర్గా అష్టోత్తర శతనామాలతోనూ దుర్గా సూక్తంతోనూ స్తుతించాలి ఈరోజు అమ్మవారిని ఎర్రని పువ్వులతోనూ ఎర్రని అక్షింతలతోనూ పూజించాలి ఈరోజు ఎర్రని వస్త్రాలు ధరించి పూజ చేసుకోవాలి శ్రీ దుర్గాదేవి అమ్మవారికి కదంబం ప్రసాదంగా సమర్పిస్తారు కదంబం అంటే కలగూర పులుసు లేదా శాకా అంటే రకరకాల కూరగాయలతోటి అన్నం కలిపి చేసేది ఈ కదంబం మరి ఈ కదంబాన్ని ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా దీనికోసం ముందుగా ఒక చిన్న నిమ్మకాయంత చింతపండు తీసుకొని వాష్ చేసుకొని ఒక అర గ్లాస్ నీళ్ళు పోసుకొని నానపెట్టుకోవాలి ఆ తర్వాత ఒక చిన్న కప్పుతోటి కందిపప్పు తీసుకొని దాన్ని దూరగా వేయించాలి మంచి కలర్ వచ్చేంత వరకు దీనివల్ల మంచి టేస్ట్ వస్తుంది కదంబానికి ఈ వేయించుకున్న కందిపప్పును ఒక కుక్కర్లో వేసి దానికి డబల్ క్వాంటిటీ రైస్ తీసుకోవాలి మీరు ఏ కప్పుతో కందిపప్పు తీసుకుంటే దానికి డబల్ క్వాంటిటీ రైస్ తీసుకోవాలి తీసుకొని ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ వాష్ చేసుకొని ఎసరు పెట్టుకోవాలి ఇక్కడ ఎసరు వచ్చేసి సెవెన్ గ్లాసెస్ అంటే నార్మల్గా మనం గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ పోస్తాం కదా ఒక గ్లాస్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా పోయాలి ఎందుకంటే ఈ రైస్ మనకి మెత్తగా ఉడకాలన్నమాట దానికోసం ఇవన్నీ ఒక కుక్కర్లో పెట్టేసి విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్లో ఫోర్ విజిల్స్ రానివ్వాలి ఈ కథం చేయడానికి ఏమేమి కూరగాయలు కావాలో చూద్దాం ఇక్కడ నేను రెండు వంకాయలు చిన్న ముక్క సొరకాయ ఒక క్యారెట్ నాలుగైదు పచ్చిమిరపకాయలు కొంచెము దోసకాయ సగం ముక్క ముల్లంగి ఒక టమాటో రెండు బెండకాయలు ఒక గుప్పెడు కరివేపాకు తీసుకున్నాను ఈ కూరగాయలే తీసుకోవాలని లేదండి ఏ కూరగాయలైనా తీసుకోవచ్చు ముల్లక్కాయ గుమ్మడికాయ చిక్కుడుకాయ బీన్స్ మీకు నచ్చిన కూరగాయలు ఏవైనా వేసుకోవచ్చు కాకపోతే ఇందులో ఉల్లిపాయ ఎల్లిపాయ వేసుకోకూడదండి ఎందుకంటే మనం అమ్మవారికి ప్రసాదంగా సమర్పిస్తాం కాబట్టి అందులో ఆ రెండు వెయ్యొద్దు ఒక కడాయి స్టవ్ మీద పెట్టుకొని ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి అందులో ఒక స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ పసుపు వెయ్యాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయలన్నీ వేసి మూత పెట్టేసి కుక్ చేయాలి బాగా ఈ కూరగాయ ముక్కలన్నీ బాగా మెత్తగా ఉడికేంత వరకు కావాలంటే కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చండి ఫైవ్ మినిట్స్ తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా చింతపండు పులుసు ఆ పులుసునంతా ఈ కూరగాయ ముక్కల్లో వేయాలి ఒకవేళ మీరు ఈ కూరగాయ ముక్కల్ని కుక్కర్లో ఉడికించాలి అనుకుంటే ఉడికించేటప్పుడే ఈ చింతపండు పులుసు కూడా కూరగాయ ముక్కల్లో వేసేసేయండి మన రైస్ రెడీ అయిందండి స్టీమ్ అంతా పోయాక మూత తీసి అంతా ఒక గరిట పెట్టి కొద్దిగా మ్యాష్ చేసుకోవాలి మనం ఒక గ్లాస్ వాటర్ ఎసరు ఎక్కువ పోసాం కాబట్టి రైస్ బాగానే మెత్తగానే ఉడికిందండి ఈ కూరగాయ ముక్కలు కూడా బాగా మెత్తగా ఉడికాయి ఇప్పుడు ఈ ముక్కలు తీసుకెళ్ళి మనం ఉడికించి పెట్టుకున్నాం కదా ఆ రైస్లో వేసేసి బాగా కలపాలి ఎందుకంటే అన్నం కొంచెం ఉండలుండలుగా ఉంటుంది పెట్టి అది మొత్తం మ్యాష్ చేసుకోవాలి ఈ కూరగాయ ముక్కలంతా అన్నానికి బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఒకవేళ మీకు కన్సిస్టెన్సీ కానీ గట్టిగా అనిపిస్తే మీరు ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు కానీ ఆ వాటర్ వేరే గిన్నెలో వేడి చేసుకొని కలపండి నెక్స్ట్ ఇందులో ఒక స్పూను కారం వేయాలి అలానే ఒక స్పూన్ సాల్ట్ సాల్ట్ ఆల్రెడీ మనం కూరగాయలు ఉడికించేటప్పుడు ఒక స్పూన్ వేసాము మీ టేస్ట్ని బట్టి వేసుకోండి అలానే ఒక వన్ అండ్ హాఫ్ స్పూను సాంబార్ పౌడర్ వేసి ఈ కదంబాన్ని మొత్తం బాగా కలపండి ఇవన్నీ వేసాక ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుందండి లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసే ముందర ఒక కట్ట కొత్తిమీర వేసి ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయండి ఈ కదంబానికి పోపు వేసుకోవాలి దీనికోసం ఒక చిన్న ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి కావాలంటే మీరు నెయ్యి కూడా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఆయిల్ వేడయ్యాక ఒక హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేయాలి అలానే రెండు ఎండుమిరపకాయలు కూడా వేయాలి ఇవన్నీ ఫ్రై అయిపోయాక ఒక స్పూన్ అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలానే ఒక గుప్పెడు కరివేపాకు ఒక హాఫ్ స్పూన్ ఇంగువ వేసి ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు ఈ పోపునంతా తీసుకెళ్ళి మనం రెడీ చేసి పెట్టుకున్న కదంబంలో వేసి బాగా కలిపేసేయండి అంతేనండి మన కదంబం రెడీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి అమ్మవారికి సమర్పించండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అన్ని వెజిటేబుల్స్ వేసాం కాబట్టి అందరికీ చాలా బలం కూడా సో ఈ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అలానే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యశస్వి ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్